సర్వాంతరవ్యామి దేవుని స్వరము ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడేసయ్యా సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోనతుడయేసీపించు నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోనతుడయేస నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నిశ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నను ఎడబాయవు నీవు విడువవు నను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో సయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై కీర్తికైయోనులో మహోన్నతుడేస ఈ దినమున మన వాక్యాంశము ఎబ్బేజు ప్రార్థన అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకొని మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనాలను చదువుకుందాం ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎబ్బేజు ఇస్రాయూల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిను ఆ మెయిన్ ఎబ్బేజు అనే మాటకు వేదన అని అర్థము ఇంగ్లీష్లో ఎఫ్లిక్షన్ అంటాం శ్రమ లేక వేదన అని దీనికి అర్థం ఇచ్చున్నది ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను వేదన పడితని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టిన ఎబ్బేజు ఒక ప్రత్యేకముగా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం ప్రసవ సమయంలో ఏ స్త్రీలైనా సహజంగా వేదన పడతారు కానీ ఈ మొదటి దినవృత్తాంతల గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అతని తల్లి వేదన పడి అతని కంటినని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను అని వ్రాయబడింది అంటే ఈమె పడిన వేదన ఇతర స్త్రీల కంటే హెచ్చుగా ఈమె వేదన పడి ఉండుటను బట్టి పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఈమె ప్రసవాన్ని కూర్చి ప్రత్యేకముగా ప్రస్తావించాడు అని నేను భావిస్తున్నాను ప్రసవ సమయంలో వేదన పడి ఇతని కంటినని అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టి ఉన్నది మరొక మాట ఏమిటంటే తన సహోదరులందరికంటే అతడు ఘనము పొందినవాడై ఉండెను వైబుల్ గ్రంథంలో ఇతనికి ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నట్లుగా వైబుల్ గ్రంథం వివరిస్తున్నది ఈ సహోదరులందరికంటే ఇతను ఘనము పొంది ఉన్నాడు అంటే గొప్పవాడయ్యాడు ఎందుకు ఇతను గొప్పవాడయ్యాడంటే అతని తల్లి అతని కొరకు ఒక ప్రత్యేకమైన మొక్కుబడులు చెల్లించి ఉండ ఉండవచ్చును లేదా అతని తల్లి అతని కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి ఉండవచ్చును జాన్ వెస్లి అనే దైవజనుని తల్లి ఆమెకు ఉన్న తొమ్మిది మంది కుమారులలో జాన్ వెస్లీ తొమ్మిదవ వాడై ఉన్నాడని చరిత్ర చెప్పుచున్నది ప్రతి రాత్రి వారు నిద్రించే సమయంలో ఆమె ఒక్కొక్క కుమారుడి కొరకు ప్రార్థించుచు ఆఖరిలో లేదా చివరిలో జాన్ వెస్లీ కొరకు తల మీద చేయి ఉంచి ప్రార్థించి ఉండడిది ఆమె చేసిన ప్రార్థన జాన్ వెస్లీని ఇంగ్లాండ్ దేశమునకు అపోస్తులనిగా మార్చి ఉన్నది ఒక వ్యక్తి వెనుక అతనికి సంబంధించిన వారు అతని గొప్పతనానికి ప్రభావితులైన వారు కొంతమంది ఉండి ఉన్నట్లుగా చరిత్రలో మనము చదవగలుగుచున్నాం ఉదాహరణకు శివాజీ తల్లి జీజియాబాయ్ శివాజీ తల్లి శివాజీకి బాల్యంలో అనేకమైన పురాణాలను గురించి వివరించేది అనేకమైన నీతి కథలు అతనికి వివరించేది అలా వివరించుట ద్వారా శివాజీ ఒక దినమందు గొప్ప సామ్రాట్గా ఛత్రపతి అనే బిరుదును పొంది దేశానికే ఒక గొప్ప ఆభరణముగా అతను తన పరిపాలనలో వర్ధిలినట్లుగా చరిత్రలో మనం చదువుతున్నాం అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ ఇతని విజయానికి కారకులైన వారు ఎవరంటే ఇతని విజయానికి వెనక ఉన్నవారు అతని తండ్రి ఫిలిప్పు అతని తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వలన అతని తండ్రి ఇచ్చిన తర్ఫీదు వలన అలెగ్జాండరు ఒక దినమున ప్రపంచ సామ్రాట్ అయ్యాడు ప్రపంచ వీరుడయ్యాడు అనేక రాజ్యములను జయించగలిగినాడు అతని ఖడ్గానికి ఎదురు లేకుండా పోయింది అందుచేతనే అతడు అలెగ్జాండర్ ద గ్రేట్ అయ్యాడు అలాగే ఎబ్బేజును గూర్చి మనం చదువుతున్నప్పుడు ఎబ్బేజు తల్లి వేదన పడి ఇతని కంటినని అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టి ఉన్నది ఎబ్బేజు వలె బైబిల్ గ్రంథంలో ప్రసవ వేదన పడిన స్త్రీలను మనము చదివినట్లయితే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చరాలు చదువుకుందా ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇది నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీనోని పేరు పెట్టెను రాహేలు యాకోబు యొక్క రెండవ భార్య అయినటువంటి రాహేలు మొదటి భార్య పేరు లేయా రెండవ భార్య పేరు రాహేలు రాహేలు అనగా ఫలించెడు కొమ్మ లేదా ఫలించెడు గొర్రె అని అర్థము రాహేలు యఫ్రాత బేత్రహేము మార్గములోనికి వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుటకు నొప్పులు మొదలైనవి ఆమె ఆ మార్గములో ప్రసవించుచునే ఒక కుమారుని కని చనిపోయింది ఆ కుమారునికి ఆమె బెనోని అనే పేరు పెట్టి ఉన్నది బెనోని అనగా దుఃఖపుత్రుడు అని అర్థము అప్పుడు యాకోబు ఆ పేరును మార్చి అతనికి బెన్యామీను అనే పేరు పెట్టి ఉన్నాడు బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు ద రైట్ హ్యాండ్ సన్ ఈ విధముగా రాహేలు కూడా ప్రసవ వేదన పడుచూనే ఒక కుమారుని కని అతనికి బెనోని అనే పేరు బేత్లహేమ్ అనే మార్గంలో పెట్టి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము ఇప్పుడు చదువుకొని ఉన్నాం మూడవదిగా ఫీరేహాసు భార్య మొదటి సమయోలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడో వచ్చినము అందుకు అతడు ఇస్రాయేలీలు ఫిలిస్తీనులు ముందర నిల్వలేక పారిపోయి జనులలో అనేకులు హతులయి హొప్నీ పినేహాసు అను ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను ఫినేహాసు భార్య పినేహాస్ అనగా ఎవరు ఏలి యొక్క కుమారుడు ఏలి అనగా ఎవరు శిలోహులో ఉన్న దేవాలయంలో అతడు ఒక ప్రధాన యాజకుడిగా ఉన్న ఉండి ఉన్నాడు ఏలి కుమారులు దుష్ప్రవర్తన కలిగిన వారని బైబిల్ సెలవిచ్చుచున్నది వారు దేవాలయమునకు వచ్చేటి వారి అర్పణలను వారే ముందుగా తీసుకునే రెండవదిగా దేవాలయమునకు బలు అర్పించుటకు వచ్చినటువంటి స్త్రీలను కూడా వారు చెరపట్టే వారిని మనము మొదటి సమయంలో గ్రంథంలో చూస్తున్నాం వారి దుష్ప్రవర్తన యహోవాకు చాలా కోపాన్ని తెప్పించింది వారి దుష్ప్రవర్తన వలన మందసము కూడా పట్టబడింది ఇస్రాయిడు కొన్ని వేల మంది యుద్ధములు హతమైపోయినారు ఫిలిస్తీన్ల చేతిలో ఆ హతులైన వారిలో ఏలీ కుమారులు కూడా ఉన్నారు ఈ వర్తమానమును ఒకడు తీసుకొని వచ్చి ఏలీతో చెబుతుండగా ఏలి మంటపము యొక్క ద్వారం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు అలాగే ఫినహాసు భార్య ఊడ్చుచునే ఆ వార్తను విని ఆమె ఒక కుమారునికని ఆమె చనిపోయి ఉన్నది ఆ కుమారునికి ఆమె ఈకాబోదు అనే పేరును పెట్టి ఉన్నది ఈకాబోదు అనే మాటకు ప్రభావము ఇస్రాయిలీల నుండి తొలగిపోయాను కాబట్టి ఈ ఫీనేహాసు భార్య కూడా ప్రసవ వేదన పడుచూనే కుమారుని కనినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అపోస్తడైన పౌలు గలతీ పత్రికలో గలతీలకు వ్రాస్తూ అంటున్నాడు గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీయంద ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని పౌలు చెప్తున్నాడు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది కాబట్టి ప్రసవించే సమయంలో ఎటువంటి వేదనైతే ఉంటుందో అలాంటి వేదన దేవుని పిల్లలను కనడానికి ఈ లోకములో నూతనముగా కొందరు జన్మించడానికి దైవజనులు పడే వేదనను గూర్చి పౌలు చెప్పి ఉన్నాడు యష్యా కూడా వివరించుచున్నాడు యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనములో యష్యా ఏమని చెప్పుచున్నాడో చూడండి అట్టి వార్త ఎవరు వినియ్రీ అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక నిమిషములో ఒక జనము జన్మించున సియోనునకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనును కాబట్టి ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా అని అంటూ ఉన్నాడు కాబట్టి పిల్లలు అనగా క్రీస్తు యేసునందు నూతనమైన ఆత్మలు పాపులైన వారు క్రీస్తులోనికి మార్చబడాలంటే దైవ జనులు ప్రసవ వేదన పడవలసి ఉన్నది యశ్యాగ్రంథము గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మొదటి వచనములో గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతము ఎత్తుము ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహోవ సెలవిచ్చుచున్నాడు గుడ్రాల ప్రసవ వేదన పడని దాన జయ సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు మేలని బైబులు సెలవిచ్చుచున్నది యశ్యాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములో అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్యజనుల గలిలయ్య ప్రదేశమును దానిగా చేయుచున్నాడు వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు అంటే కొన్ని పర్యాయములు ఎంత వేదనతో ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థన ఇంకా చాలనట్లుగా మనం చూస్తున్నాం ఒక ఉజ్జీవము రగలాలంటే ఒక ఉజ్జీవము రావాలంటే ఆత్మీయమైన ఉజ్జీవము దేశంలో కలగాలంటే దైవ జనులు వేదన పడి ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఉజ్జీవమునకు ముందు ఏమి చేయాలి అంటే ప్రార్థించాలి అలా ప్రార్థించినప్పుడే పరిస్థితులు మార్చబడతాయి కాబట్టి ఉజ్జీవము ప్రపంచంలో ఏర్పడడానికి అనేక మంది దైవజనులు వేదన చెంది ఉన్నారు యేసు క్రీస్తు కూడా గెచ్చమనే వనములో వేదనతో ప్రార్థించాడని మనము బైబిల్ గ్రంథంలో చదువుతాం ఆయన ప్రార్థించుచుండగా ఆయన చెమట నేలను పడుచున్న రక్త బిందువుల వలె మారినట్లుగా మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు ఆ గెచ్చెమనే వనములో చేసిన ప్రార్థన ఎలాగూ ప్రార్థించాడంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ధ నుండి తొలగించుము ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక నా చిత్తము కాదు అని ఆయన ముమ్మారు దేవుని ఎడతెగక ప్రార్థించినాడు ఆయన ఎవరి విషయంలో ప్రసవ వేదన పడి ఉన్నాడంటే పాపులైన మనుషులు రక్షణ పొందడానికి ఆయన నెరవేర్చవలసిన నిర్గమమును గుర్చి శిలువపై ఆయన పొందవలసిన శ్రమల విషయంలో ఆయన ప్రసవ వేదన పడి ఉన్నాడు అందుచేతనే ఆయన ఆత్మలో మూలుగుచు తాళలేనంతగా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎబ్బేజు ప్రార్థనలో నాలుగు అంశములు ఉండి ఉన్నవి ఆ నాలుగు అంశములు ఏమనగా మొట్టమొదటిది నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అనే మాట మనం చూస్తాం యాకోబు కూడా తన తండ్రి ఇంట నుండి బయలుదేరి అతడు బైర్ష అరణ్యానికి వచ్చి పొద్దుగుంకినందున ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని ప్రార్థించుచున్నప్పుడు మధ్యరాత్రి వేళ అతనికి ఒక దర్శనము వచ్చి ఉన్నది ఒక నిచ్చెన భూమికి ఆకాశమునకు వేలాడుచున్నది ఆ నిచ్చెనకు పైగా యహోవా నిలిచి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీ దేవుడను నిన్ను ఆశీర్వదించుటకు నేను వచ్చి ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు నిద్ర తెలిసి ఇది ఎంత భయంకరమైన స్థలమో పరలోకము గవిని ఇదే అనుకొని తాను ఏ రాతి మీదనైతే తలగడగా ఉంచుకొని నిద్రిస్తున్నాడో ఆ రాతి మీద నూనె పోసి ఇలాగూ ప్రార్థిస్తున్నాడు నేను వెళ్ళుచున్నటువంటి స్థలములో నీవు నాకు సమృద్ధిగా ఆహారం ఇచ్చి నాకు వస్త్రములను దయచేసి నన్ను ఆశీర్వదించిన నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు ఏ రాతినైతే నూనె నూనె పోసి ప్రతిష్ఠించుచున్నాను ఆ రాతిని దేవుని మందిరముగా కట్టిస్తాను నాకు వచ్చు రాబడిలో పదే వంతు నీకు చెల్లిస్తారని అతడు ప్రార్థించాడు ప్రార్థించిన పిమ్మట ఆ స్థలమునకు అతడు బేతేలు అనే పేరు పెట్టి ఉన్నాడు బేతేలు అనే మాటకు దేవుని మందిరము ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని అర్థము ఈ విధంగా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని ఎబ్బేజు కూడా ప్రార్థిస్తున్నాడు రెండవదిగా నా సరిహద్దురి విషయాల పరిచి బైబుల్ గ్రంథములో రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచ్చినాము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్ధన్ నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రవక్తల శిష్యుడు ఎలీషా నద్దుకు వచ్చి ఏమంటున్నారంటే ఇప్పుడు మేమున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్ధన్ నదికి పోయి తలా ఒక మ్రాను తెచ్చి ఈ యొక్క నివాసమును సరిహద్దును విశాలపరుస్తాము అని చెప్పి ఉన్నారు మూడవదిగా ఎబ్బ్యేజు చేసిన ప్రార్థన ఏంటంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనములో ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయిచున్నట్టు ఉండెను రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సు ఆరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము శాస్త్రనే రాజు బబులోరు రాజ్యమును పరిపాలిస్తూ ఇరుసలేము నుండి తీసుకొని వచ్చిన దేవాలయం నుండి వచ్చిన బంగారు ఉపకరణములు వెండి ఉపకరణముతో నూట ఇరవై దేశముల నుండి వచ్చిన ప్రధానులకు అధిపతులకు మద్యము పోయించి విందు చేయుచుండగా మానవ హస్తం ఒకటి వచ్చి గోడ మీద ఏమో వ్రాసి ఉన్నది ఆ వ్రాత వారికి అర్థము కాలేదు అనేక మందిని పిలిపించగా వారు దాన్ని మనవి చెప్పలేకపోయినారు అప్పుడు దానిని బట్టి తీర్పు ఆ దినము అతనికి వచ్చి ఉన్నది ఆ మాటకున్న అర్థం ఏంటంటే మెనే మెనే టేకేలు ఊ అని వ్రాయబడింది అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగి ఈ దినమున మాదీయులకు పారసీకులకు ఇచ్చివే పడుతుందని చెప్పినప్పుడు ఆ వాక్యము నెరవేరి ఉన్నది మనము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం నా మాటలు ముగించి ఉన్నాను ప్రార్థన మా తండ్రి కృప కలిగిన మా ప్రభు ఆ ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు శృతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో నాయన మరి ఇంతవరకు నీ వాక్యమును ఎబ్బేజు ప్రార్థన అనే అంశం ద్వారా నాయన వినిపింపజేసి ఉన్నాము కొన్ని ప్రత్యేక అవసరాల కొరకు ప్రార్థిస్తున్నాం మరి రాష్ట్రములు అనేక మంది జ్వరముల చేత జ్వరముల చేత పీడించబడుతున్నారు ఈ పట్టణములో అనేక మంది జ్వరముల చేత పీడించబడుతూ నాయన కుటుంబాల కుటుంబాలే నాయన ప్రభు మరి ఓ నాయన మరణించుచుండగా మా మనవిని ఆలకించి ఈ జ్వరముల నుండి ఈ నగరమును ఈ రాష్ట్రమును విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మాకొక చిన్న ఆలయం అవసరమైనది మా యొక్క నాయనా ఆలయమునకు స్థలమును మందిరమును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నిరుద్యోగులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారందరికీ ఉద్యోగాలు రావుటకు రావాల్సి ఉన్నది ఉద్యోగములు నాయన అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనా చాలలో ఆ యొక్క కార్యక్రమాన్ని దీవించండి వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబాలను వర్ధల్లా చేయవలసిందిగా ఏ క్రీస్తు అతి శ్రేష్టమైన ఆమెను ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి ఆ తండ్రి ప్రేమ కుమార్ని కృపా పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసమైన సన్నిధి భూలోకమధన సకల పరిశుద్ధులకును విశ్వాసుకును ఆయన సన్నిధిలో కూడినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభు వచ్చి వరకు తోడయుండి ఇండి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్